హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి పూరీ చేసుకున్నాము పూరీ కాంబినేషన్గా రోజు ఈ పొటాటో ఫ్రైలు ఇది అది చేసి బోర్ కొట్టేసిందండి నాకు అందుకనేసి నేను బొంబాయి చట్నీ ట్రై చేశాను ఎలా వస్తుందో చూద్దామనేసి ట్రై చేశానండి చాలా చక్కగా వచ్చింది అంతే టేస్టీగా ఉందండి మా పిల్లలు అయితే బాగా తిన్నారు అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తూ ఉండాలని ఆలోచనతో ఈరోజు బొంబాయి చట్నీ చేశాను పూరీకి చాలా చాలా బాగుంది అండి ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఆయిల్ కొద్దిగా వేసుకోవాలి చూడండి ఈ విధంగా ఆయిల్ ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా ఉంటుందండి మూడు నాలుగు టేబుల్ స్పూన్ల దాకా వేసుకున్నాను ఆయిల్ కొద్దిగా ఎక్కువే తీసుకున్నానండి ఇందులోకి పచ్చి శనగపప్పు ఒక కప్పు ఆవాలు మినపప్పు జీలకర్ర అన్నీ వేసుకున్నాను చూడండి ఈ విధంగా వేసుకున్న తర్వాత మంట తక్కువలో పెట్టుకుని కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనము బాగా కలుపుతూ ఉండాలి చూడండి ఈ విధంగా కలుపుకుంటున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి మళ్ళీ ఆనియన్స్ని ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను అంటే సన్నగా తరుముకోవద్దండి కొంచెం లావుగా ఈ విధంగా పెద్ద పెద్దగా కట్ చేసుకోండి చూడండి ఈ విధంగా వేసుకుని బాగా పచ్చి కరివేపాకు ఇప్పుడు వేసుకోండి ఈ విధంగా వేసుకుని బాగా కలుపుకుంటున్నాను చూడండి అది కలర్ అంతా చేంజ్ అవసరం లేదండి ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించకూడదు కొంచెం వేగితే చాలండి తర్వాత ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను ఇంకా పచ్చిమిరపకాయలు ఉంటే కూడా వేసుకోండి నేను చూడండి ఈ విధంగా వేసుకుంటున్నాను టేస్ట్ కోసం చాలా టేస్ట్ వస్తుందండి పచ్చిమిర్చి వేస్తే మళ్ళీ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి సాల్ట్ రుచికి తగినంత ఇక్కడే వేసుకునిద్దామండి ఆనియన్స్లోనే చూడండి ఈ విధంగా వేసుకుంటున్నాను బాగా కలిపేసుకుంటున్నాను చూసారా ఈ విధంగా వేసుకున్న తర్వాత బాగా కలుపుకుని వాటర్ కొద్దిగా తీసుకోండి మనకి ఎంత కావాలి అనే దాన్ని బట్టి వాటర్ వేసుకోవాలి నేను చిన్న బాండ్లు పెట్టుకున్నాను కదా నాకు కొంచెం సరిపోతుందండి నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మాత్రం చేసుకుంటున్నాను బాగా మరగనిచ్చుకోవాలండి ఒక ప్లేట్ పెట్టి మనము మరగనిచ్చుకుందాము అంతలోపు మనము బాంబాయి చట్నీ అన్నాము కదా దానికోసం శనగపిండి కావాలి శనగపిండి ఒక కొద్దిగా తీసుకుందాము ఒక కప్పు తీసుకుని అందులోకి వేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా వేసుకున్నానండి శనగపిండి వేసుకుని అందులో వంటలకు లేకుండా బాగా వాటర్ వేసి బాగా చేత్తోనే బాగా కలిపేసుకుంటున్నాను వంటలు అయితే ఉండకూడదని వంటలు ఉంటే బాగుండవు వంటలు లేకుండా కలుపుకొని తర్వాత ఇందులోకి యాడ్ చేసుకోవడం ఈ విధంగా యాడ్ చేసుకున్నాము మంట తక్కువ పెట్టుకొని ఈ విధంగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్నామంటే బాగా చిక్కగా వచ్చేస్తుంది చూడండి మంట తక్కువలోనే పెట్టాను నేను ఇప్పుడు కావాలంటే బాగా కలిపేసాం కదా మంట కొంచెం ఎక్కువ పెట్టుకొని ఉడికించుకోండి అదేమి ఎక్కువ టైం పట్టదండి ఒక టూ మినిట్స్ బాయిల్ అయితే చాలండి మనం టూ మినిట్స్ ఉడికిందంటే బాంబాయి చట్నీ రెడీ అయిపోతుంది తెలిసిపోతుంది మనకి తర్వాత అందులోకి నిమ్మకాయ కొద్దిగా తీసుకొని ఒక నాలుగైదు చుక్కలు ఇందులో చూడండి ఈ విధంగా వేసుకోవాలి నలుగైదు చుక్కలు అంతేనండి బాంబాయి చట్నీ అనేది రెడీ అయిపోయింది మీరు ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి బాగా వచ్చిందా లేదా అనేది టేస్ట్ మాత్రం చాలా బాగుందండి మీకు ఎలా అనిపించిందండి ఈ వీడియో ప్లీజ్ కామెంట్ చేయండి నాకైతే బాగా నచ్చిందండి ఈ బాంబాయి చట్నీ పూరి కాంబినేషన్కి చాలా చాలా టేస్టీగా ఉన్నింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ